The world is laughing at us. Is India democracy or India is a not third world country, fifth world country? They can't count votes. They can't protect EVMs. I am the face of India to the world. I am the face from the world to India. That is why I have filed this public interest litigation. In the same way, the steel plant, I argued the matter. Last week, they directed the steel plant and the Indian US government of India, steel plant and the state government. Yeah, are these true? Yes. Today, I have provided the facts. Last 1 week, how they are selling 400-500 crore property. Yesterday they sold, Your Honor. Day before yesterday they sold, Your Honor. $100 billion steel plant, 8 lakh crore steel plant. They are selling for 8,000 crore, but they are not giving me permission, FCRAs, to bring the money or permission to donate. Today the Honorable Justice said, again today, write a letter to DG, FCRA. Why they will not give permission? We will give the permission if they don't give. What am I asking? Stop selling the steel plant. Already 33,000 acres. Sold almost 16,000-17,000. Only half left. Rich are getting richer, Adani. Ippudu varake steel plant ne ammesaru. 33,000 ekaralu. 16,000-18,000 matrame migilundi. 8 lakh crore. 8,000 crore అమ్మిస్తుంటే 3 సంవత్సరాల నుంచి నేను ఫైట్ ఇస్తుంటే ఫస్ట్ నేను ఫైల్ చేశాను. కొన్ని కారణాలుగా రిజెక్ట్ చేశాను. మరలా లాస్ట్ ఇయర్ ఫైల్ చేశాను. మీకు ఆర్గ్యుమెంట్స్ రావని ఈ రాజకీయ నాయకుడు తొత్తులు ఇద్దరు వాళ్ళ పేర్లు పెట్టి తిట్టా. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆర్డర్ వేశారు, అమ్మకాన్ని ఆపారు. రుజువులు చేశాను, ఎవరు అమ్ముతున్నారు మోదీ, ఎవరికి, అదానికి, జెండాలకి, ఆయన తొత్తులకి, ఎవరు అమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు, 80,000 crore, 90,000 crore, ఎంత కమ్మారు, జగన్మోహన్ రెడ్డి, 60,000 crore, 620 కోట్లు కమ్మేశారు. అంటే 100 కోట్లు విలువది, 1 కోటి రూపాయలు కమ్మేశారు. ఇదిగోండి రుజువు. లాస్ట్ వీక్ రుజువులు తెమ్మన్నారు. థర్స్డే ఫ్రైడే నేను మండే రుజువులతో వచ్చాను, రుజువులు ఇచ్చాను, పేపర్లు అన్నీ ఇచ్చేశారు. వెంటనే ఫైట్ ఇచ్చారు జస్టిస్ గారు, ఏ ఈ రుజువులు కావా, మరి వాళ్ళకి నేను సర్వ్ చేయాలంట రుజువులు, మళ్ళీ అవన్నీ తీసేయడానికి. సర్వ్ చేశాను ఈరోజు, మళ్ళా గురువారం వింటానన్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మానివ్వకుండా 8,000 కోట్లు డొనేట్ చేస్తాం, వైట్ మనీ తీసుకొచ్చి అని ఈరోజు మళ్ళీ డెసిగ్నేట్ చేయమన్నారు, లెటర్ రాయమన్నారు. 3 లెటర్లు రాశానండి, ప్రధానమంత్రిని కలిశానండి, హోమ్ మినిస్టర్ని కలిశానండి, రూపాలా గారిని కలిశానండి, స్టీల్ మినిస్టర్ ప్రధాన గారితో మాట్లాడానండి. అమ్మేస్తున్నాను రైల్వేలు, ఇప్పుడు చెప్పాను, రైల్వేలు అమ్మేశారు, పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్లైన్స్ అమ్మేశారు, ఇండియాని అమ్మేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. కనుక మీడియా ఓనర్స్లారా, మీడియా మిత్రులారా, నన్ను ఎంపీగా విశాఖపట్నం గెలిపించండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే కాదు, సమస్త అవినీతిని పార్లమెంట్లో జరగకుండా నేను కాపాడుతాను. అధికారం లేకుంటే ఇన్ని మంచి ఆర్డర్స్ నేను తీసుకొస్తున్నాను. 1 లక్ష కోట్లు తెచ్చానంటే పర్మిషన్ ఉంటే ఇంకెంత చేయగలం. ప్రతి ఒక్కరు విశాఖపట్నం రండి, నన్ను ఎంపీగా గెలిపించారు. నిన్న మోదీ గారు వచ్చారు, చూసారా ముఖం చూపించుకోగలిగేదా, ఆయన మక్కువలో నవ్వుందా, అన్ని దొంగ మాట్లాడారు. 2014లో ఈ పవన్ అంటాడు చిచ్చి 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 చప్పట్లు కొడుతున్నాడు. దేనికి చప్పట్లు కొడుతున్నాడో తెలియదు. ఆ చంద్రబాబు నాయుడుకి తెలుసు, అల్లాజన్ని జైల్లో పెట్టుకుంటా పొత్తులు పెట్టుకున్నామని. పొత్తులు పెట్టుకోకపోతే, అడిగిన అన్ని సీట్లు ఇవ్వకపోతే మరల పెట్టరా,
మనీ సిచ్యూరిటీ అని పెట్టినట్టు సంవత్సరం కాదు 7 సంవత్సరాలు పెడతారు. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఆయన చేస్తాడు. లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు పెద్ద కాదా? 1 సంవత్సరాలు జైల్లో పెట్టలేదా? నితీష్ కుమార్ ను పెడతారంటే సరెండర్ అయిపోలేదా? మనీ సిసోడియా ను పెట్టలేదా? నా మిత్రుడు జైన్ ను పెట్టలేదా 2 సంవత్సరాల నుంచి? హోమ్ మినిస్టర్ కేజ్రీవాల్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి. ఏమి వీళ్ళు కాపులని పేరెందుకు చెప్పుకుంటారా? మీరు ముద్రగడ పద్మనాభమేమో 100 కోట్లకి రెట్లకు అమ్ముడుపోయాడు వైసీపీకి. పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవన్నాడు. ఎలక్ట్రల్ బాండ్ లో 40 కోట్లు వైట్ మనీ ఉందంటే 500 కోట్లు ముందిచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి? లేకపోతే 21-24 సీట్లు సెటిల్ అవుతాడా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా. నీకు మోదీ ఉన్నాడు, మరి నాకు దేవుడు ఉన్నాడా? సత్యం ఉందిరా పవన్. కాపుల్లారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలారా, ఎలక్షన్ కోడ్ ఉంది గుర్తుంచుకోండి. కులాలకు అతీతంగా ఓటేయండి. నేను తప్ప మిమ్మల్ని ఎవరైనా కాపాడతారా? 175లో కనీసం 100 ఎమ్మెల్యేలైనా గెలిపించరా? పోతే గెలిపిస్తే మీకు లాభం, గెలిపించకపోతే 500,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు, 500,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, సెక్రటరేట్ ని ఈయనమ్మేశాడు, కొండల గుట్టలు ఈయనమ్మేశాడు, స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు నాయుడు అమ్మేశాడు, రాజశేఖర రెడ్డి అమ్మేశాడు, మిగిలింది గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లు 420 కోట్లకు అమ్మేశాడు. ఎవడైనా మాట్లాడగలరా? అదానీకి అమ్ముడు పోలేదా? కనుక 7569441275 బుర్రలేని దద్దమ్మలు తప్ప, మూర్ఖుల అవినీతి పరులు తప్ప ఎవడు కూడా వైసీపీని వదిలి టీడీపీలో చేరడు, టీడీపీని వదిలి వైసీపీలో చేరడు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ తొత్తులని 3 సంవత్సరాల కిందట చెప్పాను ఎబ్రివేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాది రిపీట్ చేస్తున్నాడు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అప్పుడు పవన్ కళ్యాణ్ బీఎస్పీతో ఉన్నప్పుడే చెప్పాను, బీఎస్పీతో 2019లో సిపిఐ సిపిఎంలతో, ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం? వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా? బాగుంటుంది. చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళేమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తులు, కాంగ్రెస్ ఉందా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? విభజించింది ఎవరు? ఒక్కరైనా శర్మిలకు కానీ కాంగ్రెస్ కానీ ఓటేయొచ్చా? 2014లో తలంతా తెలంగాణకి ఇచ్చి తోకంతా మనకి ఇచ్చి లేదా?